అయితే చాలా రోజుల నుంచి జనాలకు ఒక డౌట్ సార్, అంటే కేసీఆర్ గారు మాటిమాటికి ఢిల్లీ వెళ్ళడం రావడం, ఢిల్లీ వెళ్ళడం రావడం ఇవన్నీ కూడా, అంటే మా మీడియా మిత్రులు కూడా చాలామంది ఏమంటారంటే రాజకీయంగా అంటే కేంద్ర రాజకీయంలో కూడా కేసీఆర్ చక్రం తిప్పబోతున్నాడేమో అని ఒక డౌట్ ఉండేది. అయితే నిన్న బహిరంగంగా ఢిల్లీ గోడల్ని కూడా కొల్లగొట్టబోతున్నామని చెప్పి అందరి ముందు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దీని వెనకాల అంతర్గతం ఏంటి అంటే నిజంగానే ఏం అంతర్గతం లేదు, అంతా బహిరంగమే. గుజరాత్ లాంటి రాష్ట్రానికి శాసనసభ కూడా ఎన్నుకోపడకుండా కేవలం ఒక పార్టీ మనిషిగా పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆయన ఢిల్లీకి ప్రధానమంత్రి స్థానం దాకా ఎగబాకడానికి అర్హత ఉన్నప్పుడు మోడీ గారి కంటే ఎక్కువ చదువుకొని మోడీ గారి కంటే భిన్నమైనటువంటి రీతిలో 14 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని ప్రపంచం కొనియాడే ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్కి అర్హత లేదా, దక్షత లేదా? బాధపడతాం, తప్పేముంది? అసలు అంటే కేసీఆర్ ధైర్యం ఏంటి అంటారు, అంటే అంత నిజంగానే కేంద్ర రాజకీయంలో ఉండేటువంటి ప్రజల యొక్క హృదయాలలో ఉండేటువంటి ఒక అభిలాష మార్పు కావాలని, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజల కోరిక తగ్గట్టుగా ఈ దేశంలో పరిపాలన సాగట్లేదు. ప్రజలకు ఏ వనరులు దక్కాలనో ఆ పద్ధతిలో ఈ దేశపు వనరులు దక్కట్లేదు. ఎవరో ఒకరు ప్రశ్నించకుండా ఉంటారా, అమ్మ మౌనంగా ఉంటారా, ఎంతకాలం ఉంటుంది సమాజం? అది కేసీఆర్ రూపంలో ప్రశ్నించవచ్చు, కేసీఆర్ లాంటి వాళ్ళు లక్షల మంది ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా పాలకులు కాలేరు కదా, పాలకులు కావాలని కూడా వాళ్ళు ప్రశ్నించరు, పౌరులుగా ప్రశ్నిస్తారు. పాలకులు అయ్యేవాళ్ళు పాలకులు అవుతారు దాంట్లోకి వెళ్ళి, తప్పేముంది? బాధాప్త ఈ మోడీ గారు ఏమైనా ఆకాశంలోకి వెళ్ళి వచ్చారా నేను అడుగుతున్నాను, మోడీ గారు ఆకాశంలోకి వెళ్ళి వచ్చినా అమ్మా, ఆయన ఏమన్నా వీరభోగ వసంత రాయాలా? ఈజ్ ఆల్సో ఏ పర్సన్ కమింగ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, మామూలు కుటుంబం నుంచి వచ్చిండు, ఎదిగిండు, సంతోషం. ఒక మామూలు పౌరుడు కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి స్థాయికి పోవడం మనం అభినందించాల్సిందే, కానీ అది నిలబెట్టుకోలేదనే కదా ఇలా మనం అందరం బాధపడుతున్నది. ఆ స్థానం ద్వారా ఈ దేశంలో ఉండే కోటాను కోట్ల మందికి ఉపశమనం రావాలి, ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితిలోకి వాళ్ళ జీవన ప్రమాణాలు పోవాలి, అవి జరుగుతలేవు. కొద్దిమంది సంపన్నుల యొక్క ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి, కార్పొరేట్లై రెండు ప్రపంచాలు ఉన్నాయి అలా భారతదేశంలో, రెండు రెండు లోకాలు ఉన్నాయి భారతదేశంలో, రెండు రకాల జీవన విధానాలు ఉన్నాయి, పేదలు ధనవంతులు. ఈ ధనవంతుల సంపద పెరిగిపోతూ ఉంది ఈ దేశంలో, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అది. రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ దేశం సామ్యవాద దేశం అని చెప్తా ఉంది. సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర దేశం ఇది. మరి దీంట్లో ప్రజల సంపదను అంతా తీసి మీరు అన్నీ అమ్మి బలిసినోళ్ళకి పెట్టేసి ప్రజల్ని బేకార్లను చేసేస్తుండ్రు, బికార్లను చేసేస్తుండ్రు, వృత్తి లేదు, ఉపాధి లేదు, తప్పకుండా మరి ప్రశ్నిస్తారు కదా ప్రజలు. అదే కేసీఆర్ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి అన్నప్పుడు చాలా పెద్ద గొడవలు అయిపోయాయి. దానికి స్పిరిట్ను ఆ స్పిరిట్ను అందరం రాజ్యాంగాన్ని మార్చలేరా? మరి మార్చడం ఏంది, సవరణ ఏంది? పదాల మీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ని బట్టి అది ఉంటుంది అంతేగాని భావం అదే కదా. 105 సార్లు ఎందుకు మార్చారు అమెండ్మెంట్, ఎందుకు చేసింది? మరి 105 సార్లు అమెండ్మెంట్స్ ఎందుకు చేసింది రాజ్యాంగానికి? అవసరమనే కదా చేసిండ్రు, 105 సార్లు చేసింది కదా. మరి చేసినప్పుడు ఇంకా మనకు అవసరమైనటువంటి రీతిలో ఇదే రాజ్యాంగ రక్షణలని మరింత బలోపేతం చేద్దాం ప్రజల కోసం అని చెప్తున్నాం మేము. మీరు కార్పొరేట్ల కోసం చేస్తున్నారు, అట్లా కాకుండా ప్రజల కోసం రాజ్యాంగ రక్షణని మరింత బలోపేతం చేద్దామని కేసీఆర్ అంటున్నారు, అంతే తేడా. అయితే మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్కి నిజంగానే ఒంట్లో బాగాలేదా లేకపోతే కావాలనే రాలేదా? అంటే కావాలని బాగాలేకపోవడం, నిజంగా బాగాలేకపోవడం ఉంటాయా? అంటే మోడీ అంటే పడట్లేదు, మొన్ననే తిట్టి మోహన్ చెల్లక కేసీఆర్ మొహం ఎందుకు చెల్లకుండా ఉంటుందమ్మా, ఇంకా బాధపడతా పోతారు. మొహం చెల్లకుండా ఎందుకు ఉంటుంది? అంటే అందరూ అదే అనుకుంటున్నారు కదా సార్, జనరల్గా కావాలనే నరేంద్ర మోడీ గారు వచ్చినందుకు అంటే థర్మామీటర్లు పట్టుకొని వచ్చింటే నేను దొలకపోయి చెక్ చేపిస్తుంటే, మరి ఈ మాట్లాడేటువంటి పాగళ్ళు వచ్చి థర్మామీటర్లు పట్టుకొని నా దగ్గరికి వచ్చితే దొరకపోయి చూపిస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అబద్ధం చెప్పే అవసరమే ఉందాము? అంటే వాళ్ళేమో దైవదూతలు, వాళ్ళు మాట్లాడిందంతా కూడా వేదము, వాళ్ళు మాట్లాడిందంతా కూడా పవిత్రం, వాళ్ళు మాట్లాడిందంతా గొప్ప నిజము, మేము మాట్లాడితే చెల్లుబాటు కదా. అయితే సార్ రీసెంట్గా మనం కర్ణాటకలో కూడా హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే హిజాబ్ అనే ఇష్యూ అక్కడ మొదలైంది, అండ్ ఒక గవర్నమెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ రానివ్వలేదు హిజాబ్ ధరించినందుకు అని చెప్పి, ఇన్ని రోజులు లేని గొడవ కొత్తగా ఎందుకు మొదలైందంటారు? అమ్మా ఇది దురదృష్టకరం. ఇప్పుడు ప్రజల యొక్క విశ్వాసాలు
అవి దైవికపరమైన మతపరమైనటువంటి విశ్వాసాలేవైనా ప్రజలకు ఉంటే అవి వాళ్ళ వ్యక్తిగతం. మీరు ఏదైనా దైవాన్ని నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. నమ్మితే ఏ దైవాన్ని నమ్ముతారు? క్రైస్తవ దైవాన్ని నమ్ముతారా? మీ దృష్టిలో మహమ్మదీని నమ్ముతారా లేకుంటే హిందూ దైవాన్ని నమ్ముతారా? అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. దానికి ప్రభుత్వ పాలకులకు, పరిపాలనకు, రాజ్యానికి ఏం సంబంధం అమ్మా? ప్రజలను ఆ ప్రాతిపదికగా చూడడం అనేటువంటిది చాలా ఘోరం కదా, తప్పు కదా, అది చాలా పెద్ద తప్పు. అంటే ఇది రాజకీయంగా ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా అని? అన్సివిలైజ్డ్ అంటాం దీన్ని, అనాగరికం. ఆ రకమైన దృక్కోణంతో సమాజంలోని పౌరులను చూడడమే అనాగరికం, చాలా దుర్మార్గం కదా. ఇప్పుడు మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకున్నారమ్మ, ఉదాహరణకి నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను, మీకు జుట్టు ఆ స్టైల్ ఇష్టం కాబట్టి మీరు అట్లా పెట్టుకున్నారు, మాట చెప్తున్నాను. ఇంకో అమ్మాయికి జడ కట్టుకోవాలని ఉంటుంది, నువ్వు జడనే కట్టుకోవాలని నేను మిమ్మల్ని ఎట్లా ఒత్తిడి చేస్తా? ఇట్స్ యువర్ చాయిసెసే, అవునా కదా? అయితే ఇప్పుడు అమ్మాయి కొట్లాడిన తప్పు కదంటారు? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ నిన్న ఏదో చూసినట్లున్నాను, నా అభిప్రాయం కాదు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ నేను రెఫర్ చేస్తున్నా. ఆ పోస్ట్లో ఏం, ఆ సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తి ప్రశ్నించిన తీరేంటంటే, ఇది వ్యక్తిగతము, డ్రెస్ వేసుకోవడం అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. అయినా కూడా ఆ అమ్మాయికి నచ్చి శరీరం కప్పుకున్నది, దాన్ని మీరు తప్పుపట్టి అమ్మాయిని వేధిస్తున్నారు. కానీ ఇంకొక ఆవిడ, ఇంకొక సినీ యాక్ట్రెస్ గుడ్డలన్నీ కూడా తీసేసి దాదాపు నేకడ్గా ఉండేటువంటి ఫొటోస్ ఉండేటువంటి ఆ రకంగా ఎగ్జిబిట్ చేసినటువంటి మహిళను మీరు పద్మశ్రీతో గౌరవించినారు, ఇదేమి సంస్కారం అని ప్రశ్నిస్తున్నాం. దానికి ఏం జవాబు చెప్తారు? అందుకని ఇటువంటి వాటికి పోకపోవడం మంచిది. ఇప్పుడు మీరు సభ్యత సంస్కారం నేర్పండి, ఏ మతం వాళ్ళైనా వాళ్ళు ఏ పద్ధతులలో డ్రెస్సులు వేసుకోవాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఆ సభ్యతను సంస్కారాన్ని వాళ్ళకి అబ్బేటట్లు, పిల్లలకు అబ్బేటట్లు చెప్పమని చెప్పండి, అది వేరు. అంతేగాని నువ్వు ఇది వేసుకోలేదా ఇది వేసుకోవద్దు అనేటువంటి అనాగరికమైనటువంటి ప్రవర్తన మంచిది కాదు. తప్పు ఎవరిదంటారు సార్? అందులో అంటే జనరల్గా తప్పు అనే మాట నేను, అమ్మాయిది ఏం తప్పుందమ్మా, ఏం తప్పుంది? అమ్మాయికి నచ్చిన డ్రెస్ వేసుకుంది, ఎంత కావాలని క్రియేట్ చేశారు, అదే తప్పు కదా. అది అట్లా క్రియేట్ చేయడం కూడా తప్పు కదా, అది ఒక ఇష్యూ. ఎట్లయితుంది అంటున్నాను, ఇవాళ కొత్తగా వేసుకున్నారా వాళ్ళు? లేని ఈరోజే కొత్తగా వేసుకొని వచ్చిందా? మీకు విశ్వాసం ఉంటుంది, మీ శివభక్తులు అవుతారు, మీరు డ్రెస్ వేసుకుంటారు, ఆయన అయ్యప్ప భక్తుడు అవుతాడు, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాడు, ఇంకో భక్తుడు, నువ్వు అది వేసుకోవద్దు ఇదే వేసుకోవాలని అనడానికి ఏమన్నా అది అర్థం ఉన్నటువంటి విషయమైనా? మూర్ఖత్వం కదా అది, ఛాందస్యం. ఈ ఛాందస్యంతోనే దేశాన్ని ఎక్కడ తీసుకుపోతారు? పౌరులను ఎక్కడ తీసుకుపోతారు? ఎంత దూరం తీసుకుపోతారు? ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక విషయాల మీద చర్చ జరగకుండా, ప్రజల వైద్యం మీద చర్చ జరగాలి, ప్రజల విద్య మీద చర్చ జరగాలి, ప్రజలకు ఉపాధి మీద చర్చ జరగాలి, ప్రజలకు మెరుగైనటువంటి వసతుల మీద చర్చ జరగాలి, ప్రజలకు మెరుగైనటువంటి జ్ఞానం మీద చర్చ జరగాలి. అంతర్జాతీయ సమాజం యొక్క స్థాయిలో మనం కూడా పోటీపడి గొప్పవాళ్ళుగా, నైపుణ్యవంతులుగా, చాలా సుఖప్రదమైన జీవితం ప్రజలందరూ గడిపేటట్లుగా ఒక సమాజం ఎదిగేటట్లు చర్చ జరగాలి. కానీ ఈ డ్రెస్ల పంచాయతీ ఇది పెట్టి దేశంలో ఇతర సమస్యలు లేనట్లు, ఇంత దిగజారుడుతనం, ఇంత అధోగతి పాలు చేయడం సమాజ చైతన్యాన్ని అనేటువంటిది, అది కూడా ఇటువంటి వాటికి అధికారంలో ఉండేటువంటి పార్టీలు ఒత్తాసు పలకడం అనేటువంటిది చాలా హేయమైనటువంటిది నా దృష్టిలో.